చెప్పానే. ఒరే నాన్న, చీకట్లో వెళ్ళేప్పుడు కాస్త నోరు తెలుసుకుని నవ్వుతూ వెళ్ళరా, ఎదురొచ్చే వాళ్ళకి నీ పళ్ళు ఎడ్లా ఇట్లా కనపడతాయి అన్నా. తిన్నావా? లేదు. ఇప్పుడు నీ కాలు, అయ్యో నా బిడ్డ కాలు. నా గోళకేం గాని డాక్టర్ గారు, ముందు ఇడి కాలు చూడండి. ఇడు డాక్టర్ అయ్యి ఆసుపత్రి ఎడతాడనుకున్నాను గాని ఇలా డాక్టర్ల చుట్టూ తిరుగుతాడనుకోలేదు. ఈ మాత్రం దానికి కాలు విరిగిపోయినంత బిళ్ళపిస్తాయటమ్మా? దీనికి ఒక హాస్పిటల్, దీనికి ఒక బెడ్డునా? ఇలాంటి వాటికి హాస్పిటల్ అడ్మిట్ చేయక్కర్లేదమ్మా. సిస్టర్, కాస్త ఐడిన వేసి కట్టుకట్టి పంపించు. ఏదో భగవంతుడి దయ వల్ల నీకు చిన్న కట్టుతో సరిపోయింది. ఒరే నాన్న, నీకు దెబ్బలు తగలకుండా ఉండాలంటే రేపటి నుంచి నువ్వు సైకిల్లో వెళ్ళద్దు. మరి బుద్ధిగా నడుచుకుంటూ వెళ్ళు. డాక్టర్ గారు, నా జబ్బు తగ్గుతుందంటారా? చూడు మిస్టర్ పిత్త పరుగుల శ్రీనివాస్, జీవితం నీటి పొడగలాడిది. ఉఫ్ఫను ఊదకుండానే తప్పమని పేలిపోతుంది. నీ ప్రాణాలు కాపాడడానికి డాక్టర్గా నా ప్రయత్నం నేను చేస్తాను. గాడ్ బ్లెస్ యూ. వెళ్ళి మందులు ఇవి, జాగ్రత్తగా వాడు. వెళ్ళు. భగవంతుడా, ఈ క్యాన్సర్కి మందే లేదా? డాక్టర్, సీను ఎక్కడ? యు మీన్ మిస్టర్ శ్రీనివాస్? ఇప్పుడే బరువైన గుండెతో బయటకు వెళ్ళాడమ్మా. అతనికి ఏమైంది? ఏం చెప్పమంటావమ్మా? శ్రీనివాస్ జీవితం తుఫాన్లో దీపంలా రెపరెపా కొట్టుకుంటోందమ్మా. ఏ క్షణంలో ఆరిపోతుందో చెప్పలేవమ్మా. తోరణాల్లో ఉన్న ఎక్స్రేలన్నీ అతనివేనమ్మా. గుండె దగ్గర పెసరబద్దంత ప్రారంభమైన క్యాన్సరు ఆఖరి దశలో ఆనపగాయంత ఎదిగిపోయిందమ్మా. అతను మహాబతికితే నెలో రెండు నెలలో బతుకుతాడు. ఆఖరి క్షణాల్లో అతన్ని ఆనందంగా ఉంచడం మంచిదమ్మా. అతను ఏం అడిగినా పెట్టండి, ఏం చేసినా పట్టించుకోకండి. కనీసం అతనికి ఆఖరి క్షణాల్లోనైనా ఆత్మకి శాంతి కలుగుతుంది. అడుగునే సీను. మీరు ఇక్కడే ఉండండి. హాయ్ సీను. హాయ్ మోనికా, హౌ ఆర్ యు? నాకే బానే ఉన్నాను. ముందు నీ సంగతి చెప్పు, నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఆల్ రైట్. ఎందుకు సీను అలా సమర్థించుకుంటావు? పైకి మామూలుగా ఉన్నంత మాత్రాన అర్థం చేసుకోలేననుకుంటున్నావా? అయ్యో బాబోయ్, డైరెక్ట్ గా లవ్ పాయింట్కి వచ్చేసింది రోయ్. ఏం చేయమంటావు మోనికా? ఇది 10 మందితో చెప్పుకునే మ్యాటర్ కాదుగా. కరెక్టే, కానీ కావాల్సిన వాళ్లతోనైనా చెప్పుకోకపోతే ఎలా తెలుస్తుంది సీను? అందుకేగా నీకు చెప్పాలని తాతహలాడేది. కానీ చెప్తే నువ్వేమన్నా ఫీల్ అవుతావేమోనని. ఇందులో ఫీల్ అయ్యేదే ఉంది? ఇటువంటప్పుడే మనసు విప్పి మాట్లాడుకుంటే కాస్త రిలీఫ్గా ఉంటుంది. అయితే నీకు ఈ విషయంలో ఏ అభ్యంతరం లేదుగా? చచ్చా, అదేమి లేదు. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. అంటే మనం ఇలా రోజు కలుసుకుని మనసు విప్పి మాట్లాడుకోవచ్చా? మాట్లాడుకోవచ్చు, కానీ నువ్వు ఈ రోజు నుంచి సిగరెట్లు కాల్చడం మానేయాలి. నువ్వు మానేయమంటే ఒక్క సిగరెట్ ఏంటి? ఫోన్ చేయటం మానేస్తాను, క్లాస్ కెళ్ళటం మానేస్తాను, ఆఖరికి ఎగ్జామ్ రాయటం కూడా మానేస్తాను. అవేవి వద్దు, సిగరెట్లు మానేస్తే చాలు. ఓకే, డన్. ప్రామిస్?